మీకు ఇప్పుడు తిప్పతీగ గురించి చెప్తాను. ఒకసారి చూడండి, ఇది తిప్పతీగ చెట్టు. కానీ దీంట్లో ఇంకొక ఆకు కూడా ఉంది. అది పొరపాటున తిన్నారంటే టాక్సిన్ అవుతుంది, విషం అవుతుంది. ఈ మొత్తం తిప్పతీగే. దీంట్లో వేరే కూడా ఉంటాయి, జాగ్రత్తగా గమనించాలి. యాక్చువల్లీ తిప్పతీగ ఏ విధంగా ఉంటుందంటే, ఈ ఎర్రటి పండు, ఈ ఎర్రటి పండుని మనం గమనించి ఈ విధంగా పోతుంటుంది, ఈ విధంగా కాయలు వస్తుంది. దీన్ని తిప్పతీగ అంటారు. ఈ తిప్పతీగ యాక్చువల్లీ ఈ విధంగా ఉంటుంది, లవ్ షేప్లో ఉంటుంది. ఇక్కడ ఇక్కడ కటింగ్ ఉంటుంది. చూసారా ఇక్కడ ఈ తిప్పతీగ ఆకు, దీనికే కాసి ఈ విధంగా ఉంటుంది, అట్లా ఉంటుంది తిప్పతీగ. దీని పక్కనే ఉన్న తీగ ఒకటి చూడండి, ఇదిగోండి ఆకు, ఇది తిప్పతీగ ఆకు. గుర్తుపెట్టుకోండి, జస్ట్ దీనికి అలుకొని ఉంటుంది. ఇది తిప్పతీగ ఆకు, ఇది తిప్పతీగ ఆకు. ఇట్లా కటింగ్ ఉంది చూడండి. ఇక్కడికి వచ్చేసరికి ఇది తిప్పతీగ పక్కకే ఉంది, ఇది తిప్పతీగ కాదు. గుర్తుపెట్టుకోండి, తిప్పతీగ మనకు కావాలి అంటే చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇది తిప్పతీగ కాదు, ఇది తిప్పతీగ కాదు, ఇది తిప్పతీగ, ఇది తిప్పతీగ, ఇది కాదు, ఇది కాదు, ఇది తిప్పతీగ. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటుంది, మీరు గమనించండి. ఈ విధంగా ఉంటుంది దీని పండు, ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే మీరు కోసుకోవటం ఉత్తమం, మంచిది. దీన్ని 1-2 ఆకుల కంటే ఎక్కువ తినకూడదు. ఇమ్యూనిటీ బాగా ఉన్నవాళ్ళు మాత్రం 2 ఆకులు తినండి. ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు ఇంకొక ఆకు, 3 ఆకులు తినొచ్చు. డైరెక్ట్గా తినొచ్చు, లేకపోతే దాంట్లో సోంపు వేసుకొని అయినా తినొచ్చు, కొంచెం తేనె అయినా వేసుకొని తినొచ్చు షుగర్ లేని వాళ్ళు. ఈ విధంగా తిప్పతీగ ఉంటుంది చూడండి అది.